ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది. అమెరికాలో ఉన్నోడితో మనం నిమిషాల మీద ఫోన్లో మాట్లాడుకోగలం, వీడియో కాన్ఫరెన్స్ కాల్సే మాట్లాడుకోగలం, డైరెక్ట్గా డిబేట్సే చేసుకోగలం, అలాంటి సిచ్యుయేషన్ చూస్తున్నాం. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే దేశాలకి దేశాలకు మధ్యన రోడ్డు రవాణా వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటుంది. చైనా ఏం చేస్తుంది, సిల్క్ రోడ్డు అంటే అట్లాగే కదా. అట్లాగే ఇరాన్ రష్యా కలిసి మనతో చేయాలనుకుంటుంది కూడా, దానికి ఆల్టర్నేటివ్ రోడ్డే కదా. అమెరికా కూడా మరొక వైపున ప్లాన్ చేస్తుంది కదా. వీటన్నిటి మధ్యన వాజ్పేయి టైంలో అసలు ఎప్పుడో విజన్ ఉంది మనకి, దేశాల మధ్యన బంధం, బ్యాంకాక్కి థాయిలాండ్కి రోడ్డు వేయాలన్నటువంటి కాన్సెప్ట్. దీంట్లో కొన్ని నదీ జలాల మీద నుంచి, కొంత సముద్ర ప్రాంతాల మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. అయితే సముద్రంలో రోడ్డు వేయలేరు ఎవరు కూడా, లింకప్ చేసుకుని వెళ్ళేటువంటి సిస్టమ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు రైల్ కమ్ రోడ్, లేకపోతే షిప్ కమ్ రోడ్, ఇట్లాంటి కాన్సెప్ట్లు ఉంటాయి. బై రోడ్ సిస్టమ్ ఒక దేశానికైతే ఉండాలన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. 2022 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది, కోల్కతా టు బ్యాంకాక్ హైవే రోడ్. 2027 నుండి ప్రారంభం మళ్ళీ కాబోతోంది, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే. బీజేపీ హయాంలో ప్రారంభమైనటువంటి ఈ పథకాన్ని మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. 2800 కిలోమీటర్ల నిర్మాణం, 280 కోట్ల ఖర్చు స్టార్టింగ్, తర్వాత ఫైనల్గా అయ్యేటప్పటికి ఎంత అవుతుందో తెలియదు, కానీ జరుగుద్దా లేదా అన్నది డౌటే.